वागर्ताविव संपृक्तो वागर्ता प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ निदये सर्वविद्यानां गुरवे सर्वलोकानां विसजे सर्वरोगिणां दक्षिणामूर्तये नमः। सुप्रभातम चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारम। वारपलं कार्यक्रमानिकी स्वागतम। 2022 सेप्टेंबर नेल 4వ तारीख आदिवारम नुंडि 2022 सेप्टेंबर नेल 10వ तारीख शनिवारं वरकु गल द्वादश राशुल वारिकी గోచార రీత్యా రాశి ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు మేషములో రాహువు వృషభములో కుజుడు సింహములో రవి శుక్రులు కన్యలో బుధుడు తులలో కేతువు మకరములో శని మీనములో గురువు వృశ్చిక ధనస్సు మకర కుంభ మీన రాశుల్లో చంద్ర సంచారం ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి। అయినప్పటికీ కూడా భయపడాల్సిన పని లేదు। ఎక్కువ శుభ ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది। సింహములో శుక్రుడు కన్యలో బుధుడు విశేషమైనటువంటి శుభయోగాలను అందిస్తున్నారు గనుక ఈ మేషరాశి వారికి మంచి అవకాశాలు లాభాలు అందుకోవడానికి ఈ వారంలో అవకాశం ఉంది। జనసహకారం వల్ల అనుకున్న పనులు విజయవంతంగా లాభదాయకంగా పూర్తి చేస్తారు। పోటి ప్రపంచంలో మీరు విజయాలను మంచి పేరును తెచ్చుకోవడానికి ఈ వారంలో మీకు అవకాశం కనిపిస్తుంది। ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ప్రశాంతంగా మాట్లాడండి। ఆ రకంగా సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు। బుధవారం తర్వాత ఒక శుభవార్తను మీరు అందుకునే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తుంది। ఈ రాశి వారికి వారంలో బుధ గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి। ఈ రాశి వారి వారంలో 1 కేజీ కందిపప్పును మీ ఇంట్లో పని చేసేటువంటి పేదవారికి అందించడం వల్ల మీకు మంచి జరిగేటువంటి సూచన కనిపిస్తుంది। ఈ మేష రాశి వారు ఈ వారమంతా కూడా గణేశునికి పూజలు నిర్వర్తిస్తూ కనకదుర్గాదేవి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారు। వృషభ రాశి వారు ఈ వృషభ రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి। ఎక్కువ శుభ ఫలితాలని లాభాలని పొందడానికి ఎంతగానో అవకాశం ఉంది। కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది। మీరు కూడా ఈ వారంలో సంతోషంగా కాలం గడిపేటువంటి సూచన కనిపిస్తుంది। శత్రులు సైతం మిత్రులుగా మారడం వల్ల మీరు చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు। పోటీ ప్రపంచంలో మీరు విజయాలను లాభాలను అందుకోగలుగుతారు। జన సంబంధాలు పెరగడం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది। వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపార రంగాల్లో అధిక దిగుమతులను లాభాలను అందుకునే అవకాశం ఈ వారంలో మీకు ఉంది। ఈ రాశి వారికి ఈ వారంలో ఆది శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి। ఈ రాశి వారి ఈ వారంలో పేదవారికి 1 కేజీ బియ్యం దానం చేయడం వల్ల మంచి జరిగేటువంటి వాతావరణం ఉంటుంది। ఈ వృషభ రాశి వారు ఈ వారమంతా కూడా సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వర్తిస్తూ శ్రీ గణేశుని దర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు। మిథున రాశి వారు ఈ మిథున రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి। ఆ కారణం చేత ఎక్కువ అవకాశాలను లాభాలను పొందగలుగుతారు। మీ మంచి మాటల వల్ల ఎదుటివారు సంతోషింపబడతారు। ఆ రకంగా మీకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంటుంది। అధికారులు కొందరి పెద్దల సహాయ సహకారాల వల్ల కొన్ని పనులు మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు। కుటుంబంలో సంతోషకర వాతావరణం మీకు కూడా ఎంతగానో సంతోషాన్ని కలగజేస్తుందని చెప్పవచ్చును। వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదములో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఈ వారంలో మీరు చేసి ఆ రకంగా మీరు సఫలీకృతమయ్యేటువంటి వాతావరణం ఉంది। విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా మీకు లాభాలను అందించేటువంటి వాతావరణం కనిపిస్తోంది। ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి। ఈ రాశి వారి వారంలో 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల మీకు మంచి జరిగే వాతావరణం ఉంటుంది। ఈ మిథున రాశి వారు ఈ వారమంతా కూడా గణపతికి పూజలు నిర్వర్తిస్తూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు। కర్కాటక రాశి వారు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి। మంచి ఫలితాలను పొందడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తోంది।
రావలసిన ఆదాయం కాస్త నిదానమైనా సరే తప్పనిసరిగా మీకు అందుతుంది, కనుక అనవసరంగా కంగారు పడకండి. ఆ రకంగా మీరు వచ్చేటువంటి ఆదాయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబంలో అనవసరంగా నిరాశ నిస్పృహలు ఆవరించే వాతావరణం కనిపిస్తోంది. ఆ రకంగా మీరు జాగ్రత్తలు తీసుకుని అటువంటి వాతావరణాన్ని నిరాకరించడం వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు. సంతానం విషయంలో శుభవార్తలు కానీ లేక సంతోషకరమైనటువంటి ఒక లాభాన్ని కానీ మీరు ఈ వారంలో అందుకోగలుగుతారు. నూతన వ్యాపారానికి నూతన అవకాశాలు సైతం మీకు వచ్చేటువంటి అవకాశం ఈ వారంలో ఉంది. వృత్తి ఉద్యోగాల్లో భూ సంబంధమైనటువంటి సౌఖ్యాన్ని లేక వాహన సౌఖ్యాన్ని ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారి వారంలో 1 కేజీ గోధుమ పిండిని పేదవారికి దానం చేయడం వల్ల మీకు మంచి జరిగే వాతావరణం ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారు ఈ వారమంతా కూడా గణేశునికి పూజలు నిర్వర్తిస్తూ పరమేశ్వరుని సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు ఈ సింహరాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలని లాభాలని పొందగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల ఆర్థిక లాభాలను అతి సునాయాసంగా మీరు ఈ వారంలో పొందగలుగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి తరుణమని గమనించండి. ఆ రకంగా ప్రయత్నాలను మీరు ముమ్మరం చేయండి. స్త్రీజన సహకారం వల్ల వృత్తి ఉద్యోగాల్లో నూతన అవకాశాలు లేక అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశము మీకు కలుగుతుంది. వృత్తిపరమైనటువంటి ప్రయాణాలు ఈ వారంలో లాభసాటిగా సాగుతాయి. ఆ రకంగా మీరు సంతోషంగా కాలం గడిపేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని విషయాలు ఈ వారంలో వాయిదా వేసుకోవడం వల్ల కూడా మీకు మంచి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారు ఈ వారంలో 1 కేజీ శనగలు గురువులకు దానం చేసి వారి ఆశస్సులు పొందడం వల్ల మీకు మంచి జరిగే వాతావరణం ఉంటుంది. ఈ సింహరాశి వారు ఈ వారమంతా కూడా శ్రీ సూర్యనారాయణమూర్తికి పూజలు నిర్వర్తిస్తూ కనకదుర్గాదేవి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలు పొందడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తోంది. జన సంబంధాలు పెరగడం వల్ల కొన్ని పనులు సునాయాసంగా ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. మనస్సుకు నచ్చేటువంటి సంఘటన ఒకటి ఈ వారంలో జరగడం వల్ల మీరు కూడా సంతోషంగా ఆనందంగా కాలం గడిపేటువంటి వాతావరణం ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆ రకంగా కుటుంబ సభ్యులతో మీరు కాలం గడిపేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు ఎదురవుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశాజనకంగా ముందుకు సాగే వాతావరణం ఉంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి, లేకపోతే ఉత్తర ఆయన ఆరోగ్యం విషయంలో మీరు ఇబ్బంది పడాల్సిన వాతావరణం కూడా కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారి వారంలో 1 కేజీ మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మీకు మంచి జరిగేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ కన్యారాశి వారు ఈ వారమంతా కూడా పరమేశ్వరునికి పూజలు నిర్వర్తిస్తూ గణపతి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను పొందడానికి ఎంతగానో అవకాశం ఉంది. ఆర్థిక బలం పుంజుకునే వారంగా ఈ వారాన్ని అభివర్ణించవచ్చును. మీరు అనుకున్న పనులన్నీ కూడా చాలా వరకు ఈ వారంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో కాస్త నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి జాగ్రత్తలు తీసుకోండి, లేకపోతే ఉత్తర మీరు ఆ ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు పడాల్సిన వాతావరణం కనిపిస్తోంది. మనస్సుకు నచ్చే సంఘటన ఒకటి జరగడం వల్ల మీరు సంతోషంగా ఈ వారమంతా కూడా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారి వారంలో 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల మీకు మంచి జరిగే వాతావరణం ఉంటుంది. ఈ తులారాశి వారు ఈ వారమంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వర్తిస్తూ శ్రీ గణేశుని సందర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఆ రకంగా మంచి ఫలితాలను, అవకాశాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ ఆలోచనలు నియంత్రించుకోకుండా అనవసరంగా మీరు కంగారు పడటం వల్ల మీకు ప్రయోజనం లేదని గమనించండి.
వ్యవసాయ రంగంలోని వారికి మంచి ఫలితాలు ఆదాయాలు అందుకోవడానికి ఈ వారంలో అవకాశం ఉంది. మీ ఆలోచనలు చాలా వరకు సాకారమయ్యే వారంగా ఈ వారాన్ని అభివర్ణించవచ్చును. ఒక వివాదం సైతం ఈ వారంలో ప్రశాంతంగా లాభదాయకంగా ముగిసేటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోండి. లాభసాటిగా ప్రయాణాలు చేసినప్పటికీ ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతోందని మీరు గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారి ఈ వారంలో పేదవారికి భోజనం పెట్టడం వల్ల మీకు సంతోషకర వాతావరణం ఉంటుందని గమనించండి. ఈ వృశ్చిక రాశి వారు ఈ వారమంతా కూడా గణపతికి మరియు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వర్తిస్తూ లక్ష్మీదేవి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల, లక్ష్మీదేవికి పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారు ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలు పొందడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తోంది. కొన్ని పనులు ఈ వారంలో వాయిదా వేసుకోవడం వల్ల మీకు మంచి జరిగే సూచన కనిపిస్తోంది. కొందరి పెద్దల సహకారంతో కొన్ని పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కొన్ని ఎదుటివారికి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని మీరు మాట్లాడండి. ఒక వ్యవహారంలో చివరకు మీరే విజయాన్ని పొంది ఆనందంగా ఉండగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదములో లాభాలను అందుకునే వాతావరణం కూడా మీకు ఈ వారంలో ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ మంగళ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారు ఈ వారంలో 1 కేజీ గోధుమ పిండి పేదవారికి దానం చేయడం వల్ల మంచి జరిగే వాతావరణం ఉంటుంది. ఈ ధనుసు రాశి వారు ఈ వారమంతా కూడా ఆంజనేయ స్వామికి పూజలు నిర్వర్తిస్తూ కనకదుర్గాదేవి ఆలయ సందర్శనం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. ఆ రకంగా మీరు మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం కనిపిస్తోంది. సోమరితనాన్ని పక్కన పెట్టి అనుకున్న పనులను నిరంతరం ప్రయత్నం చేయడం వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కొందరి పెద్దల సహకార లోపం మీకు ఈ వారంలో స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబంలో దుబారా ఖర్చులు నియంత్రించుకోకపోతే ఉత్తరోత్తర ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని గమనించండి. సంతానం విషయంలో వ్యతిరేక వార్తలు వచ్చే సూచనలు కూడా మీకు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను అభివృద్ధిని పొందగలుగుతారు. ఈ రాశి వారికి వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారి వారంలో 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల మీకు మంచి జరిగే వాతావరణం ఉంటుంది. ఈ మకర రాశి వారు ఈ వారమంతా కూడా పరమేశ్వరునికి పూజలు నిర్వర్తిస్తూ గణపతి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను పొందడానికి అవకాశం కనిపిస్తోంది. జన సంబంధాలు పెరగడం వల్ల ఆర్థిక లాభాలను ఈ వారంలో మీరు సునాయాసంగా అందుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా లాభదాయకంగా ముందుకు సాగే వాతావరణం కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఫలాలను లాభాలను ఈ వారంలో మీరు సులభంగా అందుకోగలుగుతారు. స్త్రీజన సహకారం వల్ల ఒక పనిని విజయవంతంగా లాభదాయకంగా మీరు పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలకి అవకాశాలకి నూతన అవకాశాలకు సైతం మీకు ఈ వారము సానుకూలంగా ఉందని చెప్పవచ్చును. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారి ఈ వారంలో 1 కేజీ కందిపప్పును మీ కుటుంబంలో పనిచేసేటువంటి పనివారికి అందించడం వల్ల మంచి జరిగేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ కుంభరాశి వారు ఈ వారమంతా కూడా శ్రీ ఆంజనేయ స్వామికి పూజలు నిర్వర్తిస్తూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను అవకాశాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ఒక సంతోషకర వాతావరణం ఈ వారమంతా కూడా ఇంటా బయట మీకు ఎదురవుతుంది. భూవాహన సంబంధమైనటువంటి లాభాలను సుఖాలను ఈ వారంలో మీరు సునాయాసంగా పొందగలుగుతారు. కొన్ని రుణాలు సైతం తీర్చుకుని ఆనందంగా కాలం గడిపే వాతావరణం ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొనేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వారికి అధిక అభివృద్ధిని లాభాలను అందుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ మంగళ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి.
ఈ రాశి వారు ఈ వారంలో ఆవులకి ఆహార పానీయాలు అందించడం వల్ల మీకు శుభం జరిగే వాతావరణం కనిపిస్తోంది. ఈ మీనరాశి వారు ఈ వారమంతా కూడా కనకదుర్గాదేవి ఆలయంలో పూజలు నిర్వర్తిస్తూ గణపతి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులు మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.